కరోనా సోకి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదనే సదుద్దేశ్యంతో ముమ్మడివరంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మూడు ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చి తమ దాతృత్వాన్ని చూపారు. ముమ్మడివరం నగర పంచాయతీ 19వ వార్డ్ కౌన్సిలర్ కడలి సౌజన్య నాగు స్వయంగా కోవిడ్ రోగుల కోసం మూడు ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చి టీడీపీ నాయకులకు అందజేశారు. ఈ మూడు ఆక్సిజన్ సిలిండర్లను టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంచామని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 7893611678 లేదా 9505489888 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా చెల్లి అశోక్ తాడి నరసింహమూర్తి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముమ్మడివరంలో కరోనా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి రామకుమార్ కడలి సౌజన్య నాగు బొక్క రుక్మిణి విల్ల వీరస్వామి రెడ్డి బాలకృష్ణ మూలపర్తి బాలకృష్ణ భీమవరపు సూర్యారావు దివి విజయ్ కృష్ణ రాయల్ టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి దాట్ల బాబు తదితరులు పాల్గొన్నారు. 19వ వార్డు కౌన్సిలర్ కడల నాగర్ సౌజన్య గారి ఆధ్వర్యంలో మరి ఎంతోమంది మరి యావత్తు దేశంలో కూడా కరోనా మహమ్మారి చాలామంది బలవుతున్నారు. అటువంటి సందర్భంలో మరి 19వ వార్డు కౌన్సిలర్ గారు నాగర్ మరి వారి యొక్క సహకారంతో మరి సిలిండర్లని ఏదైతే ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయని ఎవరికైతే అర్జెంటుగా ఉందో వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఆయన సంకోచం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మరి ఆయన ఇలాగా ఈ గ్యాస్ సిలిండర్ని మరి కంపల్సరీ ఇవ్వాలని ఆయన నిశ్చయించుకోవడంతో అందరూ కూడా వచ్చి దీన్ని ప్రజలకు అందించాలి. వారి యొక్క మరి ప్రాణాయువు అంటే ఈ రోజునే ఆక్సిజన్ లాగా ఎంతోమంది మరి చనిపోతున్నారు. అటువంటి తరుణంలో మరి తమ్ముడికి సహాయం చేయడం చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అందరూ కూడా మనం అప్రిషియేట్ చేస్తున్నాం. అలాగే మరి కరోనా మహమ్మారికి చాలామంది బలైపోయారు. ఈ ముమ్మడివారం నియోజకవర్గంలో మరి ముమ్మడివారం నగర పంచాయతీలో కూడా చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి పార్టీ తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మరి మిగతా వాళ్ళందరూ కూడా మాస్క్ ధరించి అందరూ కూడా తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకుని ఎవరికైనా ప్రాణభీతి ఉంటుంది కనుక ప్రాణం అంటే అందరికీ భయం కనుక చాలా జాగ్రత్తగా ఇది వరకు చెప్పుకుంటూ మనందరూ కూడా తగ యొక్క శ్రద్ధ తీసుకుంటూ మరి అందరూ కూడా తెలిసిన వాళ్ళకి తెలియపరుస్తూ మనకి ఎవరికైనా సరే ఏ సహాయం చేయాలన్నా మన యొక్క సహాయం ఎవరికి ఉన్నదంటే అందరూ కూడా సహాయం చేసుకుంటూ వారి పెద్దలందరూ కూడా పార్టీ తరఫున సహాయ సహకారాలు అందించాలని అలాగే మరి ఈ కార్యక్రమం పాల్గొన్న మరి అందరూ కూడా పెద్దల నక్సల్ గారికి అలాగే కోరేడు బాలకృష్ణ గారికి మరి తెలుగు మహిళా కార్యదర్శి గారు రుక్మిణి గారికి నాయుడు గారికి విజయ్ గారికి మెడికి వచ్చిన బాలకృష్ణ గారికి ఇక్కడ అందరూ కూడా కోరేడు గారికి మరి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా పార్టీ తరఫున మన సొంత మనుషులకి ఎలాగైతే మనం ఇంట్లో వాళ్ళు సహాయం చేస్తాం పార్టీ తరఫున కూడా ఎవరికి తోచిందో సహాయం చేస్తూ కూడా అందరికీ మనం సహకరించాలని కరోనా మహమ్మారిని మరి జయించాలని అందరూ కూడా సమిష్టిగా ఎవరు కూడా భయపడకుండా మరి ముట్టుకుంటే కరోనా రాదని పెద్ద దాఖలు చెప్తున్నారు. మనం అందరం కూడా చేతనైతే సహాయం చేయొచ్చు మాస్క్ పెట్టి దూరం కూడా మాట్లాడచ్చు అందరినీ కూడా మనం సొంత మనుషులు చూడక ఎవరిని కూడా ఏదో వాళ్ళకి ఏదో అంటుగాదు ఉన్నట్టు మనం భయపడకుండా జాగ్రత్త అందరినీ చూడాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సహాయం చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కడల నాగ్ గారికి సౌజన్య గారికి మరి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ముగ్గురు తెలుగుదేశం పార్టీ తరఫున మరి రోగులకు కరోనా బారిన పడినటువంటి పేషెంట్లకు మూడు సిలిండర్లని అందజేసిన మా కౌన్సిలర్ గారు కడల నాగ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ సిలిండర్లు ఒక్కోటి వచ్చి 8.5 కేజీలు సిలిండర్లు దాదాపు ప్రతి పేషెంట్కి ఒక 20 గంటల్లో ఉపయోగపడేలా ఎందుకంటే ఈరోజు పరిస్థితి చూస్తుంటే బెడ్ల కోసం ఒక బెడ్ ఖాళీ అవుతుంటే 10 మంది పేషెంట్లు లైన్లో ఉండే పరిస్థితిలో ఎంత ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనం ఫోన్ చేస్తున్న ఒక రోజు పడుతుందండి 2 రోజులు పడుతుందండి బెడ్లు కష్టపడి అనే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మరి ఈలోపు ఇంటి దగ్గర ఈ సిలిండర్లు పెట్టుకుని ప్రస్తుతానికి ఆ బెడ్ దొరికే వరకు కూడా పేషెంట్లకి ఇది చాలా ఉపకారకరంగా ఉంటుంది. ఎందుకంటే 15 నుంచి 20 గంటల్లో ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి నాగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి మరీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ముందువరం నియోజకవర్గంలో కూడా మనకు ఒక 30 బెడ్ల హాస్పిటల్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ 32 బెడ్లతో అటువంటివి కనీసం ఒక 50 బెడ్లకి చేసి ఏదో ఒక క్వారంటైన్ సెంటర్ కింద కూడా ఈరోజు మన ప్రభుత్వం కనీసం బెట్టలేకపోయింది. ఇక్కడ ఇక్కడ 4-3 మండలాల్లో సుమారుగా 4 మండలాల్లో 3 మండలాలకు అయితే ప్రత్యేకించి హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా టీ వర్క్లో ఉంది కార్యక్రమంలో ఉంది ఎక్కడ కూడా కనీసం క్వారంటైన్ సెంటర్ లేకుండా ఇక్కడ నుంచి పేషెంట్లు ప్రైవేట్ ఆసుపత్రులకి అందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి ఉండదు. 3 లక్షలు 5 లక్షలు కట్టి కింద
చిన్న పేషెంట్లు చింతన వాళ్ళు అంత స్తోమత లేని వాళ్ళు చాలామంది ఇవాళ రోడ్డున పడి చెట్ల కింద గుట్లు కింద మనకు ఉండే పరిస్థితి. మరి ప్రభుత్వం కనీసం టీకాలు కూడా సరిగ్గా మిగిలిన స్టేట్ల కంటే ఇవాళ దేశంలో కరోనా తగ్గుతున్న 3 రోజుల నుంచి ఆంధ్రాలో 2 వేలు పెరుగుతున్నాయి రోజు నుంచి. మరి ఆ పరిస్థితిలో మరి తెలుగుదేశం పార్టీ తరఫున మన బాబు గారు వీళ్ళందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మాందరికీ కూడా మేము కూడా తప్పకుండా ఆయన ఏం చెప్పినా కూడా మేము కూడా ఏమైనా సహకారం కావాలన్నా కూడా అందజేస్తాం. తప్పకుండా మరి రోగులందరికీ కూడా అందరూ కూడా సాయం చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అశోక్ గారికి, బాలకృష్ణ గారికి, గదస్వామి గారికి అందరికీ కూడా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటే సెలవు.